యాక్టర్ నరేష్ వారి సతీమైనటువంటి రమ్య రఘుపతి గారు చాలా సంవత్సరాలుగా వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదాలు చిలికి చిలికి గాలివానాయి ఈ రోజు విడాకులు తీసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది ఆ గొడవ ఆల్రెడీ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది దాని మీద ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు కొత్త అంశం ఒకటి తెర మీదకి వచ్చింది ఎందుకంటే ఆ మీ మధ్యనే ఒక మీడియా సంస్థకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో ఆ ఇంటర్వ్యూలో అనేక రకాలైనటువంటి అంశాలు ఆవిడ వెల్లడించడం జరిగింది సో అందులో బలమైన ఒక అంశం అయితే ఆవిడ చెప్పడం జరిగింది ఇది మరి ఎవరి దృష్టికి వెళ్ళిందో తెలియదు కానీ మా దృష్టికి వచ్చింది కాబట్టి దాని మీద మేము కొంచెం చర్చించడానికి ప్రముఖ లాయరు ఉదయకాంత్ దగ్గర మనం ఉన్నాము ఉదయకాంత్ గారిని అడిగి తిరుగుని తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది ఆయన దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అయితే ఇక్కడ కృష్ణ గారికి ఆమెకి మధ్య కోహాబిటేటెడ్ జరిగిందని చెప్పేసి ఆమె బాహాటంగా వెల్లడించే పరిస్థితి చెప్తుంది కానీ నిజంగా ఇందులో నిజాలు ఏంటి అసలు నిజంగా ఆమెని ఇంట్లోంచి పంపించడానికి నరేష్ తర్వాత కృష్ణ అలాగే రవికుమార్ అనే అతను పిటిషనర్లుగా ఉన్నారు దీనికి సంబంధించి ఆమె ఏమి దీని కేసును ఏ విధంగా మలుపు తిప్పుతుంది ఆమె ఏ విధంగా దీన్ని మార్చాలని చూస్తుంది అనేక అంశాలు మనం లాయర్ గారితో చర్చిద్దాం అసలు దీని మీద పూర్తి సమాచారం ఆయన దగ్గర ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లాయర్ గారు ఈ అంశాన్ని చూసుకుంటే కొంచెం అంటే వివాదాస్పదంగా అయ్యే అంశాల కనబడుతుంది చూస్తే ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు ఆవిడ వెల్లడించారు కానీ ఇక్కడ కృష్ణ గారి పేరుని ప్రస్తావించడం కొన్ని వివాదాలకి దారితీసే అవకాశంగా ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే కోఆబిటేట్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది అన్నది ఇక్కడ ఎక్కువ పాయింట్ రేజ్ చేస్తున్నారు సో దీని మీద మీ దగ్గర ఏం సమాచారం రవి ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా కృష్ణ గారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం అన్నీ చూస్తూ ఉంటే నరేష్ అండ్ తనకి ఇదివరకు 3 పెళ్ళిళ్ళు అవ్వడము 3వ భార్యను కూడా వదిలేసి వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన డైవర్స్ పిటిషన్స్ ఏవో ఫైల్ చేసినట్టుగా నేను వార్తలలో విన్నాను మరి డైవర్స్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ రమ్య రఘుపతి కూడా ఇదే ఇంట్లో ఉంటున్నట్లుగా ఈ ఇంట్లో నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది సూట్ ఆమెని ఎవిక్ట్ చేయాలని చెప్పేసి సూట్ ఫర్ ఎవిక్షన్ అయితే ఈ కేసు జరుగుతున్న తరుణంలో ఈ మధ్యకాలంలో టీవీ ఇంటర్వ్యూలు నేను కూడా చూడడం జరిగింది ఏమనంటే కృష్ణ గారికి కోయాబిటేషన్ జరిగింది ఎవరు రమ్య రఘుపతితోని సో కాబట్టి ఈ ఇంత దారుణంగా చిత్రీకరించుకుంటూ నా మీద కేసు వేసినారు అని చెప్పేసి రమ్య రఘుపతి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది అయితే దీని క్లుప్తంగా నేను దాన్ని ఆలోచించేసి ఆ ఫైల్ ఒకసారి తెప్పించి చూస్తే ఏదైతే ఈరోజు మీడియా ఛానల్లో చక్కర్లు కొడుతూ ఉన్నది అంటే నరేష్ ఆరోపించినాడు అండ్ సేమ్ టైం అది కృష్ణ సంతకం కాదు కృష్ణ సంతకం గారిని కూడా ఫోర్జరీ చేసినారు ఏదేమైనప్పటికీ ఆరోపణ నరేష్ గారు చేసినారా సంతకం ఫోర్జరీ చేసినారా ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే అలిగేషను ఇప్పుడు చక్కర్లు కొడుతున్నదో మీడియా ఛానల్ తిరుగుతున్నాయంటే కేవలం అందులో ఏమంటున్నారంటే రమ్య రఘుపతిరావు అందులో రెస్పాండెంట్ పిటిషనరు కృష్ణ గారు రవికుమార్ గారిని నరేష్ వాళ్ళ మేనమామ అండ్ నరేష్ ముగ్గురు పిటిషనర్స్ ఇందులో అయితే ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసినారో అఫిడవిట్ ఫైల్ చేసిన దాంట్లో ఒక చిన్న తప్పిదం అడ్వకేట్ చేసిన ఒక చిన్న తప్పిదం ఏంటంటే కోయాబిటేట్ జరిగింది లాస్ట్ నానక్రామ్ కూడా ప్రాంతంలో కోయాబిటేషన్ జరిగింది కాబట్టి ఈ కోర్టు పరిధికి ఈ కేసు వస్తుంది అని చెప్పేసి ఆయన ఉద్దేశం అది మరి కోయాబిటేషన్ ఎవరితో జరిగిందంటే పిటిషనర్ నంబర్ 3తో జరిగిందన్న విషయము ఒక 3 అన్న పదం రాయకపోయేదాన్ని పట్టుకొని ఈరోజు ఆమె ఎట్లా చిత్రీకరిస్తూ ఉందంటే కృష్ణకు నాకు కోఆప్టేషన్ జరిగిందని చెప్పి నరేష్ రాసినాడు అంటే ఒక సమాజంలో ఇప్పుడు చూడండి రవి మరణించిన వారి మీద మనం ఎటువంటి ఆరోపణలు చేయకూడదు ఎందుకంటే అది సరే కాదని చెప్పి వాళ్ళు చెప్పనీకి తిరిగి రాలేరు కాబట్టి అటువంటిది నరేష్ ఇటువంటి అలిగేషన్ చేసినాడు అని చెప్పి మీడియా పక్షాన మీడియా సమక్షంలో ఆమె మాట్లాడడం కూడా 100% తప్పు దాన్ని అయితే ఖండిస్తూ ఉన్నాను ఒక లాయర్గా కూడా నేను దాన్ని అంటే నేను క్లియర్ కట్గా ఒక డాక్యుమెంట్ని చూడడం జరిగింది రవి అందులో ఏముందంటే కోఆబిటేషన్ జరిగింది లాస్ట్ ఈ నానక్రామ్ కూడా ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ కోర్టు పరిధికి వస్తుంది కాబట్టి కేసు ఇంజెక్షన్ సూట్ ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి ఎఫ్సిఓపి ఏదైతే ఫైల్ చేసినో దాంట్లో ఉంది దాని యొక్క సారాంశం అది కానీ ఇప్పుడు ప్రజల్లోకి ఎట్లా వెళ్తుందంటే ఈమె వయసు ఏంటి ఆయన వయసు ఏంటి అటువంటిది ఒక నరేష్ నా మీద ఇటువంటి ఆరోపణలు చేసినాడు అసలు ఎట్లా చేయగలుగుతారని చెప్పి టీవీ ఛానల్లో మాట్లాడుతూ కన్నీళ్లు కార్చడం అది సరికాదు. ఏదైనా ఉంటే గనక ప్రాపర్గా ఏం జరిగిందన్నది ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోను, లేదంటే గనక డాక్యుమెంట్ ఏమున్నది అది చదువుకొని ఒకవేళ దాని మీద ఏదైనా గ్రేవెన్సెస్ ఉంటే గనక దాన్ని సరి చేసుకొని కోర్టు పరిధిలో మట్టుకు సరి చేసుకుంటే బాగుంటుంది. కోర్టులో ఉన్న విషయాలు మనం బయటికి మాట్లాడడం కూడా సరికాదు. కాకపోతే ఏదైతే మీడియా ఛానల్కి వచ్చేసి తను మాట్లాడిందో అది 100% తప్పు. ఆమె ఒక స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నరేష్ ఉద్దేశము అది కాదని చెప్పి ఈవెన్ నరేష్ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి, కానీ ఇక్కడ మాట్లాడినట్టయితే నాకు కనబడలేదు. సో ఏదేమైనప్పటికీ ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మొత్తం కూడా నరేష్కు అండ్ మళ్ళీ దాని తర్వాత కృష్ణాకును దాని తర్వాత రమ్య రఘుపతికి ఏదో సంబంధం ఉంది అని చెప్పి నరేష్ రాసినాడని చెప్పేసి అంత పెద్ద వ్యక్తిని ఈ రకంగా బయటికి తీసేసి లాగడం సబబు కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రవి, ఈ అంశాన్ని తీసుకుంటే అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అనేది వాస్తవమే, కానీ దీనివల్ల ఇలా చేయడం వల్ల రేపొద్దున్న ఎంత పెద్ద పెద్ద కుటుంబాలు ఎలా సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీన్ని చూసుకు ఇది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కూడా కాదు. దీని మీద మీరు వాళ్ళ యొక్క కంటెన్షన్ ఏంటి, ఈ అమ్మాయి ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఆ పరిధి ఎంత మట్టుకుంటే చాలు, అదంతే. ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసినారు, ఆ పరిధి ఎంత మట్టుకుంటే చాలు. ఆ ఒక వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమైనా లావాదేవీలు ఉన్నా, ఎటువంటి పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, ఇంకేమైనా గొడవలు ఉన్నా ఆ లిమిటేషన్స్లో కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టులో తేల్చుకోవచ్చు. కానీ రమ్య రఘుపతి బయటకు వచ్చి మీడియా ఛానల్ ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చినారో ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రము ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పడం కూడా తప్పే అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒక చనిపోయిన వ్యక్తి గురించి ఈ రకంగా, ఎందుకంటే ఈరోజు కృష్ణ గారు అంటే పెద్ద, అంటే సూపర్ స్టార్, అంటే ఒక స్టాల్వర్డ్ ఇండియాలో, అది మామూలు కూడా కాదు. అండ్ ఈవెన్ మహేష్ బాబు గారు కూడా ఈరోజు ఒక అంటే ఆయన తనయుడుగా గొప్ప నటుడు, గొప్ప పేరున్న కుటుంబం వాళ్ళది. సో ఇటువంటి పరిస్థితులలో ఈమె వచ్చేసి ఇటువంటి అలిగేషన్స్ రేజ్ చేయడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలలో కృష్ణ గారిని ఇన్వాల్వ్ చేసేసి ఇట్లా చేసిండ్రు అని చెప్పడం కూడా తప్పని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను రవి. అది విషయం. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు మనం ఒక పాయింట్ తీసుకున్నాం, ఇలా చేయడం తప్పు అని చెప్పేసి. నిజంగానే ఈ కేసుకు సంబంధించి ఇంకేమైనా మీ దగ్గర అంటే ఎవిడెన్స్ ప్రూఫ్ లెవెల్ లేదు, అది ఏవైతే పిటిషన్ ఫైల్ చేసినారో అఫిడవిట్ కాపీ నాకున్న సోర్స్లో నేను ఒక కాపీ తీసుకొని చదివిన అసలు ఎందుకు ఇది జరుగుతుంది అంటే గత కొద్ది రోజుల నుంచి ఛానల్స్లో చూస్తున్నాను కాబట్టి అసలు ఏ కోర్టులో కేసు వేసినారు, ఏం జరిగింది, వాస్తవం అవాస్తవం ఏంటిది అంటే నేను కొంత ఈ మీడియా ఛానల్ వాళ్ళు అడుగుతుంటారు కదని కొంచెం నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద నేను అది డాక్యుమెంట్ తెప్పించుకొని చూస్తున్నాను. క్లియర్ కట్ రవి, అందులో ఏముందంటే లాస్ట్ జ్యుడిక్షను పిటిషనర్కు అండ్ రెస్పాండెంట్కు కోహాబిటేషన్ జరిగింది కాబట్టి ఈ కోర్టు పరిధికి వస్తుంది అని చెప్పి అన్నారు. కానీ అందులో చేసిన అడ్వకేట్ చేసిన చిన్న తప్పిదం ఏంటంటే పిటిషనర్ నంబర్ 3 అని కనుక ఒక పదం రాసి ఉండుంటే కనుక కృష్ణ గారి గౌరవానికి కానీ ఆ కుటుంబం యొక్క పరువు ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడకపోయేది అనేసి నా ఒక వ్యక్తిగత అభిప్రాయము. అయినప్పటికీ కూడా ఈవిడ కనుక చదువుకొని ఉంటే కనుక ప్రాపర్గా చదువుకొని ఉంటే కనుక అక్కడ కూడా ఆ ఇష్యూ కూడా బయటకు రాకపోయేది. మళ్ళీ ఇంకోటి ఏం అలిగేషన్ రేజ్ చేస్తుందంటే సంతకం కృష్ణ గారిది కాదు, ఫోర్జరీ చేసిన సంతకము. అటువంటప్పుడు సంతకం ఫోర్జరీ అయిన సంతకం కనుక కోర్టులో మీరు ఫారెన్సిక్ ఆర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపించి ఇది సంతకం ఫోర్జరీ సంతకం అని చెప్పేసి నిర్ధారించుకొని ఆ కేసును ఆ కోర్టు పరిధిలోనే డిస్కస్ చేసుకొని అసలు కృష్ణ గారికి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా మీద ఏదైతే ఇంజెక్షన్ సూట్ వేసి నన్ను ఇండ్లు కాల్ చేయమంటున్నారో కృష్ణ గారికి కన్సెంట్ లేదు, ఇందులో ఆయన ఎప్పుడు కూడా అటువంటి ఉద్దేశం లేదు. సో కాబట్టి ఆయనకి ఇష్టం లేని ఆయనే ఇంటర్ఫియరెన్స్ లేకుండా దొంగ సంతకం పెట్టి చేసినారని చెప్పి ఒకవేళ అది ప్రూవ్ చేసుకున్నా బాగుండేది. సో దట్ ఏంటంటే అట్ట కనుక ప్రూవ్ అయ్యేది ఉంటే కేసు నిలవకపోయేది. కృష్ణ ఇంట్లో ఉంటున్నట్టుగా కేసు ఏదైతే ఫైల్ చేసిన అంటున్నామో అది కృష్ణ గారి సంతకం కాదన్నప్పుడు ఆ కేసు నిలవకపోయేది. అది పక్కన పెట్టేసి ఒక కొత్త అలిగేషన్ తీసుకొచ్చేసి ఈ మధ్య ఏదైతే ఈ ఇంకొక అమ్మాయితో ఏదో లిప్ లాక్ చేసుకున్నట్టుగా ఒక ఫోటో వైరల్ అవుతుందని చెప్పేసి దాని మీద మీ స్పందన ఏంటని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్ జరగడం నేను చూసినాను. అది అందులో భాగంగా తను ఈ యొక్క ఇష్యూను బయటికి తీసుకొచ్చింది, కానీ అది పూర్తిగా తప్పు. అంటే ఏ ఒక్క వ్యక్తులు కూడా అటువంటి ఆలోచనలతో అంటే నరేష్ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇందులో నరేష్ గారు ఎందుకు స్పందించట్లేదు మరి అది తన వ్యక్తిగత ఆలోచనలు ఏంటో నాకు తెలియదు. మరి అని ఏ ఇంటెన్షన్తోనే ఆ పిటిషన్స్ మరి సంతకం పెట్టినప్పుడు ఈయన చదువుకోవాలి కదా, సంతకం ఫోర్జరీ చేసినా కృష్ణ గారు చదివినరా లేకపోతే ఏమండి. ఈ పిటిషనర్కు రెస్పాండెంట్కు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అందులో రాస్తున్నప్పుడు క్లియర్గా చదువుకొని సంతకం పెట్టాల్సిన బాధ్యత కూడా నరేష్ మీద ఉంటుంది, కృష్ణ మీద ఉంటుంది, రవికుమార్ ఎవరైతే మామే వాళ్ళ మీద ఉంటుంది. ఇదంతా పూర్తి నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాట్లాడము అంటే ఏదండి. ఇప్పుడు అది తప్ప ఒప్ప అనేది అటువంటి తప్పు 100% జరగదు. మనం అవన్నీ కూడా ఆలోచించొద్దు, మాట్లాడుకోవద్దు కూడా. కానీ బయటికి తీసుకొచ్చే విధానం మాత్రం ఏదైతుందో అది సరికాదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను రవి. యా, థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్.